ఎందుకు? అందుకు మెత్తగానే వాళ్ళ మెదళ్ళు ఆగిరైపోతాయని పలకదే. ఇలాంటప్పుడు ఎందుకు? మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తుంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకు ఉత్తరం రాశాను. నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు? అది కాదండి, గొంతు వినపడింది. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతు అండి. ఎవరు? ఎవరు పాప? మన పాప అండి. మన పాప కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే వాడి మీద బల్ల అరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టే అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. మిస్టర్ బలరామ్, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే పైలట్, వన్స్ ఐ గెట్ ఆల్ ది మిషన్స్ ఇన్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ ది మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్ సార్, ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేను? నో సార్, 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నేను మీకు అక్కడ చెప్పిందే. మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్టు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు, కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరామ్ కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంట్ గా మేము ఇయ్యలేము. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే. నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి, పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వ ప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీమాత యజ్ఞ మనసుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణా, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. కర్ణా, మందు వేసుకున్నావా? వేసుకున్నాను.
చూస్తా కదా. నిజంగా నిజంగానండి. ఇంత అక్కడి నుంచి అరుస్తుంది, లోపల నుంచి మాట్లాడతావు ఏంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావు ఏంటి? ఏంటి ఏంటి మీరు అడిగిన వాటి సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మరి పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి మరి పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగ ఉంది కదా. దానికి సరిపోయింది. దాని తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు, నేను వింటమే కాదు పాపను చూసాను తెలుసా? చూసారా పాప చూసారా ఎలా ఉందండి, అందంగా ఉందా? నువ్వు మురిసిపోయినంత ముద్దుగా ఉంది, నేను మెచ్చుకునేంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్ ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను, కమాన్ చూపిస్తాను. అందంగా రాదేమో, మచ్చైతేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి.